వద్దనే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు హాఫ్ అన్ అవర్ లోపల, అరగంట లోపల ప్లేట్ ఎలా తయారు చేయగలుగుతారో మీకే అవగాహన అండర్స్టాండింగ్ వస్తుందని మీకు సలహా ఇస్తున్నాను. సంప్రదించండి రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్, మీకు సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. మీరు మోర్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కడం వల్ల మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మోర్ వీడియోస్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న వీడియో సింగిల్ ఆపరేటర్ 2 ప్లేట్స్ ఎలాగ తయారు చేయాలో సింగిల్ మిషన్లో మీరు ఈ మిషన్లో గమనిస్తూ ఉండండి. ఈ సింగిల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ ఆపరేటర్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్స్, అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్, 2 రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఒక సింగిల్ పర్సన్ బఫే ప్లేట్స్, అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ ముఖ్య మిషన్ గమనించండి. ఈ సింగిల్ ఆపరేటర్ మిషన్ కొన్న తర్వాత దీనికి వచ్చే 2 HP మోటార్ను మనం ఇంటి కరెంట్ని కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన మనకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్ యొక్క ఈ మనము బఫే ప్లేట్స్ నిమిషానికి 10-15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనం సిట్టింగ్ ప్లేట్స్ నిమిషానికి 20-50 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మిషన్ కొన్న తర్వాత మనకు ఆన్లైన్లో కానీ, వార్తాపత్రికలో కానీ, న్యూస్ పేపర్స్లో కానీ మిషన్ ఇస్తాము, రా మెటీరియల్ ఇస్తాము, తయారు చేసుకున్న ప్లేట్స్ మేమే కొంటాము, కోట్ అగ్రిమెంట్, బైబ్యాక్ అగ్రిమెంట్, ఇటువంటి ప్రకటనలకు మీరు నమ్మి డబ్బులు కట్టి మోసపోవద్దని మరీ కోరుతూ మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. మీరు మిషన్ కొనుక్కున్న తర్వాత, రా మెటీరియల్ కొనుక్కున్న తర్వాత తయారు చేసుకున్న ప్లేట్స్ మీరు అమ్ముకునే విధి విధానం తెలిసిపోతేనే వ్యాపారం మొదలుపెట్టండి. ఇంకా మీకు దీనికి సంబంధించిన రా మెటీరియల్ మన ఆంధ్రప్రదేశ్లో కానీ కొన్ని ముఖ్యమైన జిల్లాలలో అందుబాటులో ఉంటాయి. మరిన్ని వివరాల కోసమే మీరు డైరెక్ట్గా ఫోన్లో కాకుండా నేరుగా ఒక అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించండి. మీకు ఒక ప్లేట్లో ఆపరేట్ ఎలా చేసుకోవచ్చు అనే విధి విధానము మీకు లైవ్ డెమో చూస్తే మీకు 100% అవగాహన వస్తుంది. మీరు మిషన్ కొన్న తర్వాత మా టెక్నికల్ ఎక్స్పీరియన్స్ టెక్నికల్ మిషన్ ఫిట్ చేసి ఎలా ఆపరేట్ చేయాలో మీ ఇంటి వద్దనే మీకు ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది. మీరు హాఫ్ అన్ అవర్ లోపల, అరగంట లోపల ప్లేట్ ఎలా తయారు చేయగలుగుతారో మీకే అవగాహన అండర్స్టాండింగ్ వస్తుందని మీకు సలహా ఇస్తున్నాను. సంప్రదించండి రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్, ప్రొద్దుటూరు, కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్. వెల్కమ్ టు ది యూట్యూబ్ ఛానల్ అండ్ రాయల్ ఇంజనీరింగ్ వర్క్స్. మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి. నేను ఇచ్చే ఇన్ఫర్మేషన్, మీకు సమాచారం నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ ప్రెస్ చేయండి. మీరు మోర్ వీడియోస్ కోసం గంట సింబల్ నొక్కడం వల్ల మీకు యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు మోర్ వీడియోస్ అప్డేట్ అవ్వడం జరుగుతుంది. మీరు చూస్తున్న వీడియో సింగిల్ ఆపరేటర్ 2 ప్లేట్స్ ఎలాగ తయారు చేయాలో సింగిల్ మిషన్లో మీరు ఈ మిషన్లో గమనిస్తూ ఉండండి. ఈ సింగిల్ సెమీ ఆటోమేటిక్ హైడ్రాలిక్ సింగిల్ ఆపరేటర్ పేపర్ ప్లేట్ మేకింగ్ మిషన్. ఈ మిషన్లో మనము బఫే ప్లేట్స్, అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్, 2 రకాల ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. ఒక సింగిల్ పర్సన్ బఫే ప్లేట్స్, అట్ ద సేమ్ టైమ్ సిట్టింగ్ ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. కానీ ఈ మిషన్లో మనము ఎలాంటి టిఫిన్ ప్లేట్లని, డోనా కప్పులని, పానీపూరి కప్పులని, ప్రసాదం కప్పులని, టీ కాఫీ కప్పులని, వాటర్ కప్పులని తయారు చేసుకోలేము. ఈ ముఖ్య మిషన్ గమనించండి. ఈ సింగిల్ ఆపరేటర్ మిషన్ కొన్న తర్వాత దీనికి వచ్చే 2 HP మోటార్ను మనం ఇంటి కరెంట్ని కాకుండా కేటగిరీ 2 లైన్లో ఫిట్ చేసుకోవడం వలన మనకు భవిష్యత్తులో ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవని మీకు మంచి సలహా ఇస్తున్నాను, పాటించండి. ఈ మిషన్ యొక్క ఈ మనము బఫే ప్లేట్స్ నిమిషానికి 10-15 ప్లేట్స్ తయారు చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైము మనం సిట్టింగ్ ప్లేట్స్ నిమిషానికి 20-50 ప్లేట్స్ వరకు తయారు చేసుకోవచ్చు. అది కూడా చేసే ఆపరేటర్ మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే, మనం మిషన్ కొన్న తర్వాత